భావ ప్రేమలత అంటూ లలిత సంగీత గాయనిమణి అనేటువంటి అలింటి రేడియో గాయనిమణి మా జ్యోష్ట గారు, ఘంటసాల గారు, అదేవిధంగా బాల సరస్వతి గారు పాడిన ఈ పాటను వారిద్దరు మీకు వినిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. చూపుల తీపితో కొసరుచుందరి మనోజ్ఞ గీతికాలాపనసేయు కూర్మిజవరాలొక వైపు మరొక వైపునన్ ఈ పసికమ్మ చెమ్మెరలు ఈ పూదోటల శోభలున్న చో రేపటి ఆశ నిన్న వెతలేటికి సుఖాల తేలుమా ప్రేమలతా.
పెద్దవాళ్ళని గౌరవించాలన్నా, పెద్దవాళ్ళకి సేవ చేసుకోవాలన్నా కూడా పెద్ద పెద్ద గాయని మండలు హిస్టరీ సృష్టించినటువంటి మహాత్మ శ్రీ సుశీల గారు, జానకి గారు, అంతకంటే ముందుగా రావు బాలకృష్ణ గారు, వీరందరికీ కూడా సేవ చేయాలంటే మన ఆమెని గారు, ఎందుకంటే ఆమె ఎన్ని కష్టాలు పడుతుందో ఏం చేస్తుందో కానీ ఈ సర్వీస్ మాత్రం ఆమె భక్తిని చాటుకుంటూ ఎంతో గొప్ప కార్యక్రమాలు. అదేవిధంగా కొడూరు హరినారాయణ రెడ్డి గారు, గట్టిగా చెప్పకండి, వారిని స్వాగతం పెడదాం. ఈరోజు వారు ఘంటసాల సేవ పురస్కారం వారికి అందజేస్తున్నాము. ఎందుకంటే ఎన్నో విద్యా సంస్థలకు తను ఒక అధినేతగా ఉండి పేద విద్యార్థులకు, వయోవృద్ధులకు అదేవిధంగా దిక్సూచిగా పనిచేస్తూ, తర్వాత 5,000 పైగా పైచిలకు పెళ్లిళ్లకు తను పెద్దగా నిలబడి పెళ్లిళ్ళు చేసి ఎటువంటి ఏ మాత్రం కూడా లాభాపేక్ష లేకుండా ఆ సాయినాథుని కృపతే తను నిండు 100 చల్లగా ఉండాలని కోరుకుంటూ వారికి స్వాగతం ఒకసారి. సఖీ ప్రియ కలస మానవా, ప్రియమారగని దాసుని ఏల జాలవా, అలిగితివా సఖీ ప్రియ కలస మానవా. అరాళకుంతలా
ఇప్పుడే రావు బాల సరస్వతి గారు విచ్చేశారు. వీరి గురించి చెప్పాలంటే వీరి పేరులోనే ఉంది ఆ సరస్వతి. ఇక వీరి పాట సరస్వతీదేవిని అలరించిన స్వరకుసుమం అనడంలో ఏ సందేహం లేదు. ఆ సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ ఎంత మృదుమధురంగా ఉంటుందో అట్లాంటి గాత్రమున్న మన బాల సరస్వతి గారిని ఈరోజు మనం సత్కరించుకోవడం అనేది మన మహద్భాగ్యం. ఇక వీరు పుట్టింది 1928 ఆగస్టు 28 గుంటూరు జిల్లాలో పుట్టారు. వీరు పాడటంలో నిష్ణాతులే అనుకుంటున్నారా, నటించడంలో కూడా నిష్ణాతులే అని నిరూపించుకున్నవారు. వీరు పాడిన మొట్టమొదటి పాట కనిపించితివా నరసింహ అనే పాటను మొదటిగా పాడడం జరిగింది. వీరు 7 ఏళ్ల వయసులోనే మొదటి పాటను హెచ్ఎంవి రికార్డ్ సంస్థలో పాడడం జరిగింది. ఇప్పుడు మన పిల్లలు 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి పాడుతుంటే అబ్బా జనరేషన్ అనుకుంటున్నాం, అప్పుడే ఆవిడ నిరూపించారు ఆ జనరేషన్ ఏంటో కదండి. వింటున్నారా? నాకైతే వినిపించట్లేదు. వింటున్నారా? థ్యాంక్ యూ అండి. వీరు అనేక భాషల్లో పాడారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో పలు పాటలు పాడడం జరిగింది. వీరు పాడిన కొన్ని సినిమాలు మాత్రమే ఇప్పుడు చెప్తాను. 1936 వచ్చిన సతీ అనసూయ, భక్త ధ్రువ, భక్త కుచేల, 1940 వచ్చిన ఇల్లాలు అనే సినిమాల్లో పాడడం జరిగింది. మళ్ళీ మరికొన్ని విషయాలు మరీ చర్చించుకుందాం. ఇప్పుడు పాడబోయే పాట ఊహల గుసగుసలాడి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటను పాడడానికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. ఆశీర్వదించండి. Thank you.
ధిమిట ధిమి ధిమి కిటకిట తోం తోం తరిగిట తరిగిట కిటతో ధిమిట ధిమిట ధిమి ధిమి కిటకిట తోం 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 తరిగిట తరిగిట కిటతో